మేడం బ్లావెట్స్కి ఇసిస్ అన్వీల్డ్ అప్పట్లో అందరి దృష్టిని అతీంద్రియ శక్తులు ఆకర్షించాయి విద్యావంతులలో మరీ ఆసక్తి పెరిగింది అలాంటి వారంతా బ్లావెట్స్కి చుట్టూ చేరసాగారు అలా వచ్చిన వారిలో కార్నల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ హిరమ్ కోర్సన్ ఒకరు అతని ఇంట్లోనే పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బ్లావెట్స్కి కొన్ని వారాల పాటు అతిథిగా ఉండి ఇసిస్ రచన ప్రారంభించింది కోర్సన్ కూతురు పదహారు సంవత్సరాల వయస్సులో చనిపోయింది అతనికి ఆ అమ్మాయి అంటే ప్రాణం చనిపోయిన వారి ఆత్మల్ని పిలిచి పలకరించడం మేడంకి ఇష్టం ఉండదు ప్రశాంతంగా పైలోకాలలో ఉన్న ఆత్మల్ని పిలిచి ఇబ్బంది పెట్టకూడదని ఆమె భావన ప్రొఫెసర్ ఎలాగైనా బ్లావిట్స్కీని ప్రసన్నం చేసుకుని కూతురి ఆత్మతో సంభాషించాలనుకున్నాడు అందుకే ఇసిస్ రచన విషయంలో ఆసక్తి చూపి సహకరించసాగాడు ఆమె రాసే కొటేషన్లు రై లైబ్రరీలో కూర్చుని ఓపిగ్గా ఆయా పుస్తకాలు వెతికి సరిచూచి పెట్టేవాడు మేడం మీకు ఆ విషయాలు ఎలా తెలుస్తాయి ఏ పుస్తకం చదవరు కదా అన్ని పుస్తకాల కొటేషన్లు ఎలా ఇస్తారు ఎట్లా సేకరిస్తారు అని అడిగాడు మేడం సమాధానం అవి అన్ని పైలోకాలలో ఎక్కడో ఉండే ఉంటాయి నా కళ్ళకు కనిపిస్తాయి రాస్తాను అని చెప్పారు బ్లావెట్స్కీకి ఇష్టమైన వ్యక్తుల్లో ఆల్కాట్ తర్వాత జడ్జి విలియం జడ్జి మేడంతో తన మొదటి పరిచయం గురించి అంటాడు మా పరిచయం పద్దెనిమిది వందల డెబ్భై ఐదులో అప్పుడు మేడం న్యూయార్క్ సిటీలో ఇర్వింగ్ ప్లేస్లో ఉండేది తను ఉన్న పోర్షన్లో చాలా గదులుండేవి నేను మొదటిసారి వెళ్ళిన సమయంలో ఆమె చుట్టూ చాలామంది ఉన్నారు రకరకాల భాషల వారు ఎవరు ఏ భాషలో ప్రశ్నిస్తే ఆ భాషలోనే సమాధానం చెబుతోంది ఆమెకు రష్యన్ భాష అనర్గళంగా వచ్చు రష్యన్లో ప్రసంగిస్తూ మధ్య మధ్య అడిగే సమాధానాలు వా అడిగేవారికి సమాధానాలు చెబుతూ మరణ వెళ్ళి రష్యన్ ప్రసంగం ఆపిన చోట మొదలుపెట్టేది గొప్ప జ్ఞాపక శక్తి ఆమెది ఏమాత్రం తడబడేది కాదు మొదటి రోజునే నా మనసులోని అనేక సందేహాలకు సమాధానాలు లభించాయి నా వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభించింది ప్రశ్నించకుండానే ఆ ప్రస్తావన తీసుకురావడం పరిష్కారం చూపించడం గొప్ప విశేషం నా చరిత్ర నా కుటుంబ చరిత్ర చదివినట్లు చెప్పింది తర్వాత తరచుగా మేడంని కలిసేవాణ్ణి మనుషులంతా స్వేచ్ఛగా ముందు గదుల్లో ఆత్మలు స్పిరిట్స్ తిరుగుతుండేవి వద్దు వెళ్ళిపోండి అని చెప్పినా అవి కదిలిపోయేవి కావు ఆమెకు అవి రక్షణగా ఉండేవి ఒకనాటి సాయంత్రం మేడంను కలవటానికి వెళ్ళాను ఆమె బిజీగా రాసుకుంటున్నారు ఆరడుగుల దూరంలో మిత్రుడు ఆల్కాటిచ్చిన పుస్తకం చదువుకుంటున్నాను మేడంను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేదు పుస్తకం పేరు చూచాను కానీ మర్చిపోయాను మొదటి పేజీ చదువుతుండగా గాలిలో మంటల శబ్దం వినిపించింది ఏదో ఆత్మ వచ్చిందన్న భయంతో తల ఎత్తాను మేడం నన్నే గమనిస్తూ ఉంది ఏమిటా పుస్తకం అడిగింది మేడం పేరు మరిచిపోయాను కదా అట్ట తిప్పి చూశాను కొత్త పుస్తకం అది దానిపైన ఇంతకు ముందు లేని ఏడు వాక్యాలు రాసి ఉన్నాయి అంటే ఆమె తన మనస్సులో అనుకున్న మాటలు నా పుస్తకంలోకి ఎక్కించింది అలా భావాల్ని ట్రాన్స్మిట్ చేయడం ఆమెకు మాత్రమే అబ్బిన విద్య ఒక్కసారిగా గదిలో సుగంధం వ్యాపించింది ఆమె ఉన్న చోట ఎప్పుడూ అగరవత్తులు కాలుతున్న సువాసన వస్తుంది ఆ గదిలో ఎవరూ వెలిగించరు ఒకసారి నా హ్యాండ్ కట్ చీఫ్ తీసుకుని ఒక నిమిషం తర్వాత ఇచ్చివేసింది హ్యాండ్ కట్ చీఫ్కు నాకు ఇష్టమైన సువాసన వచ్చింది మరొకసారి అలా చేయి చాచగానే టిఫిన్ ఫలహారాల చేటు చేతులు ప్లేటు చేతిలోకి వచ్చింది ఇలాంటి అద్భుతాలు మేడం ఎన్నో చేస్తుండేది రోజులో ప్రొఫెసర్ హెరమ్ కోర్సన్ అతిథిగా ఉంటూ ఇసిస్ రచన మొదలుపెట్టింది రోజు కనీసంగా ఫుల్ స్కేప్ సైజు ఇరవై పేజీలు రాస్తుండేది ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు కూర్చున్న చోటు నుండి కదిలేది కాదు రాస్తున్నంతసేపు చేతిలో సిగరెట్ కాలుతుండేది రోజుకి రెండు వందల సిగరెట్లు తగలపెట్టేది ఒకసారి రాస్తూ మధ్యలో ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒక పదాన్ని గ్రీసులో ఏమంటారని అడిగింది ప్రొఫెసర్ని అతనికి గుర్తు రాలేదు ప్రొఫెసర్ నువ్వు స్కూల్ బాయ్వి అని నవ్వురు అని నవ్వి రాసుకుని పోయింది ఆమె రాసిన పదం కరెక్టేనని తర్వాత ప్రొఫెసర్ లైబ్రరీకి వెళ్ళి వచ్చి నిర్ధారించాడు అమెరికన్ లైబ్రరీలో దొరకని పుస్తకాల్లోంచి కొటేషన్స్ ఇచ్చేది నిజానికి అవి ఆమె చదివిన పుస్తకాలు కావు ఎవరో డిక్టేట్ చేస్తున్నట్లు రాసుకుపోయేది అప్పటికే ఆల్కాట్ పుస్తకం పీపుల్ ఫ్రమ్ ఎనదర్ వరల్డ్ వెలువడింది ఆ పుస్తకానికి మంచి పేరు వచ్చింది డిమాండ్ పెరిగింది ఆ పుస్తకం వల్లనే అమెరికా రాష్ట్రాలలో అతీంద్రియ శక్తులపై ఆసక్తి విపరీతంగా పెరిగింది ఆ పుస్తకం ఇచ్చిన ప్రోత్సాహం ఇసిస్ రచనకు పురిగొల్పింది ఆఫ్రికాలో మంత్రగత్తుల వలె మేడం మెడలో ఒక పూసల దండ వేసుకునేది దాని శక్తి ఏమిటో ఎవరికీ తెలుసు ఆమె ఆఫ్రికా ఆటవికులతో కలిసి అనేక గుహ్య విద్యలు నేర్చింది వాటన్నింటి సమాహారమే ఇసిస్ అన్వీల్డ్ బ్లావట్స్కి తన ఆశలను ఆశయాలను కలల్ని కలపోసి అచ్చొత్తించిన తొలి పుస్తకం ఇసిస్ అన్వీల్డ్ పత్రికా రచయితగా ఆమె ప్రసిద్ధురాలు కానీ గ్రంథరచనకు ఆమె మొదటి అనుభవం ఇసిస్ అన్వీల్డ్ విపుల వ్యాఖ్యానంగా ముగింపుగా సీక్రెట్ డాక్టరీని రాసింది ఇది ఆమె చివరి పుస్తకం ఆ రెండు గ్రంథాల మధ్య వారధి థియోసాఫికల్ సొసైటీ ప్రాచీన విజ్ఞానం యావత్తూ మృగ్యమైపోతుందన్న ఆవేదన దానిని పునరుద్ధరించాలన్న తపన సనాతన ధర్మం ఏమైంది ఉంది నిక్షేపంగా ఉంది అయితే నిక్షిప్తంగా ఉంది పరమ గురువుల ఆధీనంలో సురక్షితంగా ఉంది ఈతర్ శరీరాలతో హిమాలయాల్లో ఉండే మహాత్ములుని ప్రసన్నం చేసుకోగలిగితే మనము మాస్టర్ల లెవెల్కి ఎదగవచ్చు ప్రపంచంలోని అన్ని దేశాల సద్గురువులు భౌతిక శరీరాలు వదిలిన తరువాత అమృతులై దివ్యతేజ రూపాలలో ఉంటారు మన మనస్సులపై ఉన్న మాయ తెర తొలగితే తప్ప వారి దర్శనం కాదు వారితో ఆత్మ సంబంధం ఏర్పడదు మనల్ని తమంతటా వారిని చేయాలన్న వారి ఆకాంక్షను మనమే అర్థం చేసుకోము అందుకు సిద్ధం కాము మనిషి ప్రాపంచిక సుఖాలు భౌతిక అవసరాలకు ఇచ్చినంత ప్రాముఖ్యం ఆధ్యాత్మిక విషయాలకు ఇవ్వడు మనకు తెలియని ఆధ్యాత్మిక శక్తులు ఉన్నాయని తెలుసుకోవాలి కదా లోకం తనను విశ్వసించదని విమర్శిస్తుందని ఆమెకు తెలుసు తెలిసే రంగంలోకి దిగింది మనిషి అంత సులభంగా మారడు మారదలిచిన మతం మారనియదు మతాన్ని ప్రక్కలకు తోసి ముందుకుపోతే మనిషి తప్ప గతి ఉండదు గతి సుగతి ఉండవు తనేమిటో తెలుసుకోవడానికైనా ఆధ్యాత్మిక శక్తులు అవసరం ఆ శక్తులు సంపాదించడానికి మార్గం చూపగలవారు గురువులు వారే మార్గదర్శకులు ఆ పని చేయడానికైనా గురువులకు మాస్టర్ల అనుమతి అనుగ్రహం ఉండాలి ఆ కోణంలో పరిశీలిస్తే ఇసిస్ అన్వీల్డ్ ఒక విప్లవ శంఖం పూరించినట్లు సీక్రెట్ డాక్టరిన్ విజయకేతనం ఎగురవేసినట్లు ఇసిస్ అన్వీల్డ్ అంటే వృక్తంగా ఉన్న దివ్య జ్ఞానాల్ని ఆవిష్కరించడం అంటే బృక్తరహితం చేయడమే ఇసిస్లో రాయదలిచిన అంశాలు రెండు సంవత్సరాల ముందు నుండే పత్రికల్లో వ్యాసాలుగా రాసింది అప్పుడే పెద్ద దుమారం రేగింది జనంలో సంచలనం కలిగింది ఆమె సిద్ధాంతం కొత్తది థియోసఫీ అంటేనే వైజ్ఞానిక విశ్లేషణ శాస్త్రీయ దృక్పథం ఒక నూతన అవగాహనాని ముందుగానే ఫీలర్స్ ఇచ్చి సిద్ధం చేసింది మతం చట్టంలో థియోసఫీ ఇమడదు ఆకల్టిజం ఆత్మీయం మతం పరిమితం థియోసఫీ అంటే దివ్యజ్ఞానం అపరిమితం సనాతనం ఫైనైట్ ఇన్ఫైనైట్ ఆల్కల్ట్ ఆకల్టిజంలో అవకాశం ఎక్కువ అది యోగ భూమిక అది అనంత శూన్య సాగరం పునర్జన్మ సిద్ధాంతానికి బ్లావర్స్కి కొత్త భాష్యం చెప్పింది దివ్యజ్ఞానం పురాతన కాలం నుండి మనకు జ్ఞాననిధులున్నాయి అవి మహాత్ముల ఆధీనంలో ఉన్నాయి ఆ నిధి నిక్షేపాలు మాలికలు తెరిచే సూత్రాలు మాస్టర్ల వద్ద ఉన్నాయి ఆ తలుపులు తెరిస్తే తప్ప నిధులు దొరకవు కంటపడవు చేతికి చిక్కవు అవి కంటికి కనిపించని కమనీయ నిధులు మనసరిగి మసలుకోవాలి ఆత్మతో గాలం వేసి పట్టుకోవాలి అన్నింటికీ మించి అర్హతలుండాలి థియోసాఫికల్ సొసైటీ నెలకొల్పడంతో పాటు ఇసిస్ రచనకు ఉపక్రమించింది బ్లవట్స్కి రెండు సంవత్సరాల తరువాత పద్దెనిమిది వందల డెబ్భై ఏడులో ఇసిస్ అచ్చింది తర్వాత చాలా కాలం వరకు థియోసఫీకి ఏకైక ప్రామాణిక గ్రంథం అదే ఇసిస్ అన్వీల్డ్ అప్పటికి సమగ్రం కాకపోవచ్చు సిద్ధాంతపరంగా ముఖ్యమైన గ్రంథమే ఏ మాస్టర్ కీ టు ద మిస్టరీస్ ఆఫ్ ఎనిషియంట్ అండ్ మోడర్న్ సైన్స్ ఆన్ థియాలజీగా పేరు సంపాదించుకుంది అకల్ట్ పరిశోధనలకు ఆలంబన అయ్యింది ఇసిస్లో పూర్తిగా చెప్పలేకపోయిన విషయాలు పదకొండు సంవత్సరాల తర్వాత సీక్రెట్ డాక్టరీన్లో విపులంగా వివరించడమైంది అది మేడం బ్లావట్స్కి మ్యాగ్నమ్ ఓపస్ అద్వితీయ రచన మాస్టర్ కేహెచ్ ఇచ్చిన కితాబు ఇసిస్ అన్వీల్డ్లో అసలు విషయాలన్నీ గుప్తంగా భృప్తంగానే ఉన్నాయి బ్లావట్స్కి వాటిని బహిరంగ పరచలేదు కాదంటే పరిశోధనలకు వాకిళ్లు తెరిచింది జిజ్ఞాసుల్ని తట్టి లేపింది ఎవరికి వారుగా పరిశోధించాలి తాను ఇచ్చిన కొటేషన్స్లో రహస్యాలు వెతకాలి ఆకల్ట్ విజ్ఞానం అంతా ఒక్కచోట రాసిపోసి ఉండదు అసలు అన్ని విషయాలు వివరించడం సాధ్యం కాదు చాలా విషయాలు నోటితో చెప్పకూడదు అవి ఎప్పటికీ రహస్యాలే అవాచ్యాలే కేవలం ఎవరికి వారుగా అనుభూతించి గ్రహించవలసి ఉంటుంది చెప్పడానికి వీలైన పక్షంలో మాస్టర్లు ఆ పని ఎప్పుడో చేసి ఉండేవారు స్కూలులో పాఠాలు చెప్పినట్లు జ్ఞానం పాఠాలు చెప్పరు ఆ రహస్యాలు మాస్టర్లు మూట కట్టుకుని దాచుకుంటున్నారనుకుంటారు అది భ్రమ అదే అజ్ఞానం మేమేం చేసుకుంటాం అది మీకోసమే కదా యోగ్యులైన వారికి అర్హత వారికి తప్పకుండా అందచేస్తుంటాం ప్రజ్ఞతో అందుకోవలసిన విషయాలు పాఠాలుగా చెప్పరు చెప్పకూడదు ఆ తేజస్సు హృదయంలో ఉద్బుద్ధం కావాలి హృదయం వెలుగుతో నిండాలి ఆ కాంతి చటలు కళ్ళల్లో మెరవాలి ప్రజ్ఞ లేని వారికి అందించి ఏం ప్రయోజనం అప్పట్లో బ్లావెట్స్కి ప్రసంగాలు విన్నవారికి శరీరం మనస్సు తప్ప ఆత్మ గురించి తెలియదు అవగాహన అస్సలు లేదు ఆత్మ ఏమిటి అది ఎక్కడ ఉంటుంది అని సంశయం కలిగేది ఆత్మ శాశ్వతత్వం వారి వివేకం పరిధిలో లేనిది పునర్జన్మల గురించి ఎంత చెప్పినా వారి బుర్రలకు అందేది కాదు అప్పట్లో బ్లావెట్స్కి పూర్తిగా విశ్లేషించలేకపోయింది అహం ఆత్మల భేదం తెలియాలి ఆత్మ పరమాత్మ ప్రత్యేకాత్మల వివరణ ఇవ్వడం ఆమెకు కష్టమైంది బుద్ధిని నిర్వహణ గురించి నిర్వాణ పదం గురించి చెప్పడం ఆమె వల్ల కాలేదు నిర్వాణం అనే మాటకు తాత్వికులు రకరకాల నిర్వచనాలు ఇచ్చారు సౌల్ స్పిరిట్ ఈగో అనే మాటల మీద నిలబడితే గానీ వివరణ ఇవ్వడం సాధ్యపడదు ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ అంటేనే తెలియనప్పుడు స్పిరిచువల్ ఇమ్మోర్టాలిటీని ఎలా వివరించాలి రెండు ఒకటి కాదు ఈగో అహం కాదు అహానికి ఒక కొమ్మ మనిషితో నశించేది ఈగో మాత్రమే మూలకాండమైన ఆత్మ అలాగే ఉంటుంది అంచేత ఆత్మ నశించదు చెట్టు నరికిన వేళ్ళు భూమిలో ఉంటాయి వేరులోంచి మళ్ళీ చెట్టు తయారవుతుంది బుద్ధుడు చెప్పిన నిర్మాణం ఫిలాసఫర్స్ ఎన్హిలేషన్ అన్నారు ఎన్హిలేషన్ అన్నారు ప్రమిదలోని దీపం కొడిగట్టి ఆరిపోవడంతో పోల్చారు దీపం వెలుతురు ఏమైనట్లు ప్రమిద చమురు వత్తి మూడు అక్కడే ఉన్నాయి లేనిది వెలుగు ఆత్మకు మూడు స్థాయి భేదాలున్నాయి మనిషిలో ఉన్నంతకాలం అహంగా పెచ్చరిల్లిపోతుంది ఆస్ట్రల్లో స్పిరిట్గా ఉంటుంది ఓధ్వలోకాలలో ఆత్మగా మారుతుంది మొదటి రెండు స్థాయిలు ఉపాధులు అహం పూర్తిగా నశిస్తుంది స్పిరిట్గా ఉన్నప్పుడు సగం నశిస్తుంది సగం నశించదు ఆత్మగా మారినప్పుడు అసలు నశించదు అది ఇమ్మోటాలిటీ ఇమ్మోర్టల్ స్థాయిని చేరిన ఆత్మ తిరిగి జన్మకు రాదు స్పిరిట్గా తిరుగుతున్నంత తిరుగుతున్నంతకాలం తిరిగి జన్మకు వచ్చే అవకాశం ఉంటుంది అవసరము ఉంటుంది మరో జన్మలో రూపం మారుతుంది గుణం మారుతుంది అది ట్రాన్స్మైగ్రేషన్ జరిగే వరకు అరూపంగా ఉంటుంది భావశరీరంగా కదలాడుతుంది మూడవ భూమిక చేరిన ఆత్మ పునర్జన్మకు రానవసరం లేని కారణంగా నశింపు లేని కారణంగా శాశ్వతంగా ఉండిపోతుంది అది అసలైన ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ జనన మరణ రహిత స్థితి పాపపుణ్యాలు అంటని స్థితి అది యోగంతో తపస్సుతో సిద్ధి పొందిన వారంతా ఆ స్థితిని చేరి పరమ గురువులుగా ఉంటారు పరమాత్మలో లీనం కారు వీటిని గుహ్యం అంటారు అంటే పరమ రహస్యాలు వాటిని మాస్టర్లు వివరించరు బయట పెట్టరు మనమే జ్ఞానంతో తెలుసుకోవాలి పూర్తిగా జ్ఞానులైతే తప్ప వాటి లోతులు అందవు ఇసి తెలియక చేసిన తప్పుల వల్ల అంటే బయట పెట్టకూడని రహస్యాలు బయటపెట్టడం వల్ల బ్లావట్స్కి చాలా సంవత్సరాలు బాధపడవలసి వచ్చింది ఒక విధంగా చెప్పాలంటే మాస్టర్ల అనుగ్రహానికి కొంత దూరం కావలసి వచ్చింది పునర్జన్మల విషయంలో చాలా ప్రతికూల విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది పూర్వజన్మ అన్నది ఖచ్చితంగా మానవ జన్మ అని చెప్పడానికి లేదు పునర్జన్మ ఖచ్చితంగా మానవ జన్మ అవుతుందని చెప్పలేం మరో జన్మ సిద్ధాంతం నమ్మిన అది జంతువుగా పుట్టడాన్ని ఎవరూ సహించరు పూర్వజన్మలో ఒక కుక్క నక్క అంటే ఎవరూ సంబరపడిపోరు దానికి బ్లావట్స్కి సరైన వివరణ ఇవ్వలేకపోయింది పరిణామంలో ఎంతో ముందుకు వచ్చి మనిషి జన్మ ఎత్తిన ఆత్మ వెనక్కి వెళ్ళిపోవడం మళ్ళీ జంతు పక్షి జన్మలెత్తడం జరగదు అది పరిణామ సిద్ధాంతాలకి వ్యతిరేకం యోగం వల్ల సత్ప్రవర్తన వల్ల మళ్ళీ మానవ జన్మ ఇంకా మంచిది లభిస్తుంది జంతు జన్మ రాదు బౌద్ధాన్ని హైందవాన్ని కలిపి ముడివేయడం సాధ్యపడలేదు థియోసఫీ ఆ విషయంలో లోతుగా పరిశోధించలేదు అప్పటికి ఇతర గోళాలపై జీవం ఉన్నది లేనిది స్పష్టంగా తెలియదు మనలాంటి మనుషులే ఉంటారనో అని అనడం ఒక ఊహ ఇప్పటికీ అది ఊహే నిరూపణ జరగదు భూగోళ వాతావరణం మనుషుల జీవానికి పరిమితం అమెరికాలో బ్లావట్స్కీకి సహాయపడిన మేధావులు ఎవరూ పూర్ణజ్ఞానులు కారు వారు చేసిన తప్పులు బ్లావట్స్కీ ఖాతాలో వచ్చి చేరాయి ఇసిస్లో తప్పులు సరిచేసే పనిలో ఆల్కాట్ మరికొన్ని తప్పులు జోడించాడు బ్లావట్స్కీకి మనోభూమిక నుండి మాస్టర్ మోరియా మహాత్మా కూతుహోమి సమాచారం అందిస్తుంటారని కొందరు భారతీయ యోగులు డిక్టేషన్ ఇస్తుంటారని ఆల్కాట్ జడ్జిల అనుమానం ఏమైనా పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో ప్రారంభమైన థియోసాఫికల్ సొసైటీ నెమ్మదిగా ప్రాచుర్యం పొంది కార్యకలాపాలు విస్తరించసాగాయి మీటింగులు ఉపన్యాసాలు జోరందుకున్నాయి మూడు సంవత్సరాల వ్యవధిలో రెండు వేల మంది సభ్యత్వం నమోదు జరిగింది అయితే బ్లావట్స్కి మీటింగుల్లో అతీంద్రియ శక్తుల ప్రదర్శనలకు డుమ్మా కొట్టింది థియోసఫీ ప్రచారానికి అవి ఆకర్షణలైన సిద్ధాంత ప్రభావానికి అవసరం అనిపించలేదు పైలోకాల నుండి అందే సమాచారం ఏదీ నిరూపణకు నిలవదు మరణం తర్వాత జరిగే విషయాలు ఎవరెంత కమ్మగా చెప్పినా నమ్మకం కుదరదు నిరూపణ చెయ్యలేం ఇక్కడ సిద్ధాంతం పట్ల విశ్వాసం ఏర్పడాలి అందుకు ఉత్త వివేకం చాలదు జ్ఞానం అలవడాలి అది అతీంద్రియ జ్ఞానం కావాలి అతీంద్రియ జ్ఞానం పొందడానికి యోగం ఒక్కటే వాకిలి తపన మాత్రం చాలదు పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బ్లావర్ట్స్కి తన సోదరికి రాసిన లేఖలో తన మనస్సులోని మాటల్ని స్పష్టం చేసింది సియాన్సీల్లో ప్రేతాత్మల్ని పిలవడం వాటితో సంభాషించడం వల్ల మనిషికి చాలా ప్రమాదం అనిపిస్తోంది మన లోకానికి పైలోకాలకి మధ్యన ఉన్న తెర చాలా పలచన అసలు లేదంటారు కొందరు గుడ్డి వాళ్లకు నల్లని తెర ఉన్నట్లు అనిపిస్తుంది అది అంతే జ్ఞానదృష్టితో చూసినప్పుడు తెర ఉండదు మన ఇంద్రియ జ్ఞానంతో అతీంద్రియ లోకాలను అంచనా వేయడం విశ్లేషించడం అవివేకం మనం ఇక్కడ కన్నది విన్నది అనుభూతించింది అక్కడ వాస్తవం కాదు మన అంచనాలు సత్యాన్ని దూరం చేస్తుంటాయి సత్యాన్ని ఊహలతో కొలవకూడదు మనిషిని ప్రకృతి ప్రసాదించిన పంచేంద్రియాలే పరాప్రకృతిని అర్థం చేసుకోవడంలో అడ్డుపడతాయి ఇంద్రియాల పరిధుల్ని దాటిపోతే తప్ప ఇంద్రియాతీతం అంటే ఏమిటో తెలియదు అది అతీంద్రియ ప్రజ్ఞ మన వ్యక్తిత్వానికి అక్కడ విలువ ఉండదు చనిపోయిన వారి ఆత్మలు బ్రతికున్న వారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ బ్రతుకును దుర్భరం చేస్తాయి బ్రతికి ఉన్న జీవితాలు మనవి మృతప్రాయాలే మహాత్మా వివరణ ఆధ్యాత్మికత్వం అంటే అచ్చమైన ఆత్మజ్ఞానం దివ్యజ్ఞానం దయ్యాలతో సయ్యాటలు ఆత్మలతో పలకరింపులు వస్తువుల్ని సృష్టించడం లాంటివి కావు ఆత్మల్ని ప్రేతాత్మల్ని మనుషులపైకి రప్పించడం పలకరించడం థియోసఫీ అనిపించుకోదు అవి భౌతికవాదుల్ని నమ్మించడానికి తాయిలాలు మాత్రమే ఇసిస్ అన్వీల్తో రహస్యం బట్టబయలైందా మత మౌఢ్యాన్ని సైన్స్ పరిమితిని ఛాలెంజ్ చేసింది థియోసఫీ బ్లావట్స్కి గట్టి నిరసనల్ని ఎదుర్కోవలసి వచ్చింది తన ఆత్మజ్ఞానం మొక్కవోనిది తనకు మాస్టర్ల సపోర్టు ఉంది ఎంతటి ప్రతిఘటననైనా ఎదుర్కొని నిలబడగలనని నమ్మింది ఆ పని తన వల్ల కాకపోతే హిందూ దేశంలో టిబెట్లో మహాయోగులు మహర్షులు ఉన్నారు వారి సహాయం అర్ధిస్తే సరి ఆత్మజ్ఞానుల కోసం ఆమె తూర్పు దిశగా చూచి చేతులెత్తి నమస్కరించింది అతీంద్రియ శక్తి ప్రదర్శన కారణంగా అమెరికాలో బ్లావెట్స్కి సంఘ విద్రోహి అయ్యింది ఆకల్టిజం అనే మాటను బ్లావెట్స్కి కొత్తగా సృష్టించిందని నిందించారు ఆస్ట్రల్ శరీరాల గురించి ఆస్ట్రల్ లోకాల గురించి అమెరికన్లకు కనీస జ్ఞానం లేదు ఇండియాలో మహర్షులకు యోగులకు దృష్టి జ్ఞానం ఉంది వారికి పరలోకాలు తెలుసు ప్రాచీన కాలంలో ఆత్మజ్ఞానం ఉండేదని చెప్పిన నేటి నేటి కాలం వారు నమ్మరు మరణం తర్వాత ఆత్మ ప్రస్థానం గురించి ఎంత చెప్పినా వారు నమ్మరు మనిషి చనిపోయిన తర్వాత అతని స్మృతి మిగిలి ఉంటుంది స్మృతి విస్మృతి అయ్యే వరకు అతని రూపం వ్యక్తిత్వం ఛాయగా ఉంటుంది అవి చేయగల ఉండవు సియాన్సీలో ఒకరిని ఒకరి ఆత్మనే ఆహ్వానించాలి అనుకుంటాం అది తాను మహాత్మా గాంధీ అనవచ్చు మరొక పరి ప్రసిద్ధ పురుషుడు మహిళ పేరు చెప్పవచ్చు ఆ ఆత్మ వారిదేనని చెప్పలేం అదొక ఆట మనం నిజమేననుకుంటాం అడిగే వ్యక్తి మనస్సు ఆ వచ్చిన ఆత్మ పట్టేస్తుంది వారి ఆలోచనలు ముందుగా పసికట్టి ఏవో పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్పి నమ్మించి చక్కా పోతుంది ఇసిస్ తొలి ముద్రణపై ఆమెకు రాయల్టీగా ఐదు వేల డాలర్లు వచ్చాయి డిమాండ్ని బట్టి మరొక పుస్తకం రాసి పెట్టమని పబ్లిషర్ కోరగా నాకు మాస్టర్ పర్మిషన్ లేదు పొమ్మని తిరస్కరించింది బ్లావట్స్కి చాలా కష్టాలు పడింది ఇక్కడి వారి వ్యతిరేకత వల్ల కొన్ని కష్టాలు ఇష్టంగా చేస్తున్న పరలోక యాత్రల్లో ఆస్ట్రల్ జీవులు కలిగించిన అవరోధాలు కొన్ని అవి సామాన్యులకు అర్థం కాదు కనిపించని కష్టాలు కదా ఉదాహరణకు ఒక రోగం వచ్చింది రోగం ఏమిటో డాక్టర్లకు తెలియదు మందులు పనిచేయవు చివరికి చావో రేవో తెలియని అయోమయం ప్రాణాలకు సైతం తెగించిన వారు తప్ప బతికొండగా పరలోకయాత్రలు చేయకూడదు మళ్ళీ పెళ్ళి మళ్ళీ విడాకులు హెలెనా బ్రహ్మచారిణి అనుకుంటారు బ్రహ్మచారినే కానీ పెళ్ళయింది పెళ్ళైన బ్రహ్మచారిణి పెళ్లి అయిన తర్వాతనే ఆమె పేరు చివరిన బ్లవర్స్కి వచ్చి కూర్చుంది ఆమె ఫిలడెల్ఫియాలో ఉన్న కొద్ది రోజుల్లోనే మళ్ళీ పెళ్లి మీదకి మనసు మళ్ళింది వరుడు ఎంసీ బెనా బెటానల్లి మంచి ఈడు జోడు అప్పటికి ఆమె వయస్సు నలభై మూడు బాలాకుమారి కాకపోయినా కన్యగానే ఉంది బెటానల్లి ఆమెను ఘోరంగా ప్రేమించాడు పిచ్చి ఆరాధనలో పడ్డాడు పోనీలే పాపం అని పెళ్లికి ఒప్పుకుంది అది నామమాత్రపు పెళ్ళి మొగుడంటే మగడు అంటే ఇల్లాలు సంసార బంధం లేనేలేదు పెళ్ళైన తర్వాత ఇంటి పేరు మార్చుకోలేదు అది నాళ్ళ ముచ్చట అతగాడి అమలిన ప్రేమ మలినపడే ఛాన్సే దొరకలేదు పద్దెనిమిది వందల డెబ్భై ఎనిమిదిలో కోర్టు ద్వారా విడిపోయి ఇద్దరూ మంచి పని చేశారు ఆదర్శ ప్రేమికులుగా ఉండిపోయారు అదేదో గత జన్మ కర్మశేషం అని ఆల్కాట్ జోక్ చేసేవాడు బ్లావర్స్కి ఒక ఉదయం పూట వాకింగ్కు పోతూ పోతూ రాతిపైన కాలు జారిపడి కాలు విరక్కొట్టుకుంది కాలు వాచి ఫ్రాక్చర్ అయింది సెప్టిక్ అయ్యి కోతిపుండు బ్రహ్మరాక్షసిగా మారింది కాలు ఆంప్యూట్ చేయాలని సర్జన్ చిన్న సలహా ఇచ్చాడు ఆయన ప్రఖ్యాత సర్జన్ డాక్టర్ సెట్ పాన్ కోస్ట్ కాలు తీయకపోతే చచ్చిపోతామని భయపెట్టాడు అంతే ఆమె ఇంటికి వచ్చి మళ్ళీ ఆసుపత్రి వైపు చూడలేదు మాస్టర్ గారి ప్రేయర్తో రాత్రికి రాత్రే కాలు ఫ్రాక్చర్ నయమయ్యింది అక్కడ ఆచారం ప్రకారం చనిపోయిన వారిని భూస్థాపితం చేస్తారు గాని దహనం చేయరు బిర్యాడీ పామ్ అనే అతను ఆల్కాట్ మిత్రుడు అతను చనిపోగా ఆల్కాట్ అతని శవాన్ని దహనం చేయించాడు ఆరోగ్యపరంగా దహన సంస్కారం మంచిదని ఆల్కాట్ విశ్వాసం అలా దహనం చేస్తే మృత్యుడి అలా దహనం చేస్తే మృతుడి ఆత్మ శరీర అవశేషాలు కనిపించక సరాసరి పైలోకాలకు చేరుతుందని వాదిస్తాడు అది అమెరికాలో అప్పటికి మొదటి దహనకాండ ఆ ఒక్క సంఘటన థియోసఫీపై నమ్మకం కలగడానికి ఎంతో దోహదం చేసింది బిరియా పోతూ పోతూ తన సంపదనంతా ఆల్కాట్ పేర రాశాడు ఆల్కాట్ దానిని థియోసాఫికల్ సొసైటీకి దానం చేశాడు ఇసిస్ అన్వీల్డ్ తెచ్చిపెట్టిన కీర్తి ఇచ్చిన ఊతంతో థియోసాఫికల్ సొసైటీలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి లండన్లోని థియోసాఫి థియోసాఫీ విద్యార్థులు లివర్పూల్లో థియోసాఫీ లాడ్జి ఏర్పాటు చేశారు పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో లండన్లో థియోసాఫికల్ సొసైటీ ఏర్పడింది వారి ఆశయాల లిస్టులో అధ్యయనం ఆత్మ పరిశీలన వచ్చి కలిశాయి అప్పుడే థియోసాఫికల్ సొసైటీకి స్వామి దయానంద సరస్వతి నెలకొల్పిన ఆర్య సమాజ్కి మధ్య భావసారూప్యతలున్న కారణంగా రెంటి మధ్య ఒక అవగాహన కుదిరింది దయానంద సరస్వతి గొప్ప సంస్కర్త యోగి కొంతకాలం థియోసాఫికల్ సొసైటీ పేరు ద థియోసాఫికల్ సొసైటీ ఆఫ్ ద ఆర్య సమాజ్గా మార్చుకోవడము జరిగింది అయితే స్వామి దయానంద ఆశయాల డొల్లతనం గుర్తించారు థియోసఫిస్టులు దయానంద సరస్వతికి బుద్ధుని భావజాలం నచ్చదు ఆయనది కేవలం హిందూ తత్వం థియోసఫీలో బౌద్ధం జొరాశ్రియన్ సిద్ధాంతాల పట్ల మక్కువ ఎక్కువ అవి బూటక మతాలని దయానంద సరస్వతి విమర్శించడం వారికి నచ్చలేదు ఇండియాలో థియోసాఫికల్ సొసైటీ ప్రారంభించగానే ఆర్య సమాజంతో తెగదింపులు చేసుకున్నారు థియోసఫీ వేళ్లు ఇంగ్లాండులో అమెరికాలో బాగా లోతుగా నాటుకున్నాయి పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో పరమ గురువుల ఆదేశాలు అందాయి ప్రాచ్య దేశాలకు ప్రయాణం చేయమని బ్లావర్స్కీ దృష్టిలో ప్రాచ్య దేశాల్లో తలమానికం ఇండియా ఇండియాలో సెటిల్ కావాలని ఆమె కోరిక ఇండియాలో అయితే ఇటు దివ్యజ్ఞానం ప్రచారం చేస్తూ అటు తన యోగ పరిశోధనలు సాగించవచ్చు ఈ సాటరిక్ పరిశోధనలకు ఇండియాను మించిన దేశం మరొకటి కనిపించలేదు ఆల్కాట్ అమెరికా వ్యవహారాలు చక్క పెట్టుకుని మేడం వెంట బయలుదేరాడు కష్టమో సుఖమో థియోసఫీకి తన జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసిన మహనీయుడు ఆల్కాట్ భవిష్యత్తు చీకటిమయం అని తెలుసు ఆయన చీకట్లో ప్రయాణానికి సాహసించాడు అది పరమ గురువుల ఆదేశం కొంతకాలం క్రితమే మాస్టర్ మోరియా రంగం సిద్ధం చేసి ఉంచాడు ఒకనాటి అర్ధరాత్రి న్యూయార్క్లో ఆల్కాట్ బ్లావర్ట్స్కి గదిలోపల గడియవేసి మాట్లాడుకుంటుండగా మాస్టర్ మోరియా వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు వారితో దీర్ఘంగా చర్చించాడు మానవ జాతికి మహోపకారం జరగాలి అందుకు సిద్ధం కండి అని సందేశం బ్లావర్స్కి ఆల్కాట్ కలిసి పనిచేయాలని ఆదేశం ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు అవమానాలు ఎదురైనా వెనుతిరగని వెనుతిరగవద్దని హెచ్చరిక మాస్టర్ మోరియా ఎట్లా ప్రత్యక్షమైనాడో అలాగే అంతర్ధానమైనాడు తను వచ్చి వెళ్ళినందుకు గుర్తుగా తన తలపాగా అక్కడ టేబుల్ మీద వదిలిపెట్టాడు అది కల కాదు భ్రమ అంతకన్నా కాదు మహాత్మా మోరియా రావడం నిజం నిరూపణకు ఆయన వదిలి వెళ్ళిన తలపాగా నిదర్శనం ఆ సంఘటన తర్వాత ఆల్కాట్కి అమెరికాలో ఒక్క నిమిషం ఉండబుద్ధి కాలేదు మేడం బ్లావట్స్కి ప్రయాణం ఎప్పుడా అని ఎదురు చూస్తోంది బ్లావట్స్కి అమెరికా వదిలి వెళ్ళిపోతున్నదనే వార్త మంది ఎంత గుంబనగా దాచిన పత్రికల వాళ్ళు రానే వచ్చారు ఆల్కాట్ ఫైల్స్ రెడీ చేస్తూ సిగార్ కాల్చుకుంటున్నాడు రిపోర్టర్లు లామాసారికి వెళ్ళి బ్లావట్స్కి సూటిగా ప్రశ్నించారు మీరు అమెరికా వదిలి వెళ్ళిపోతున్నారట నిజమా అని అవును నా లామా సరిని మీకే వదిలిపోతున్నాను ఈ గదితో నా అనుబంధం చాలా గొప్పది అయినా వదిలిపోతున్నందుకు నాకే మాత్రం విచారం లేదు ఆనందంగా ఉంది మీ దేశంలో స్వేచ్ఛ ఉంది మంచిదే కానీ అది అతిగా ఉంది అతి ప్రమాదకరం అమెరికా అంటే అంత అయిష్టం రష్యా వదిలి ఇక్కడికెందుకు వచ్చారు అమెరికన్ సిటిజన్ అయినారు కదా అని అడిగారు ఆమె నవ్వింది మీకు లిబర్టీ ఉంది నాకు లేదు మా రష్యన్ కౌన్సిల్ నన్ను ఆదుకోలేదు అమెరికా కౌన్సిల్ నాకు రక్షణ ఇస్తుంది అనుకున్నాను మీరు ఎప్పుడు బయలుదేరతారు ఎప్పుడు వెళతానో ఏ దేశం వెళతానో నాకే తెలియదు బయలుదేరి ముందుగా లండన్ వెళతాను అక్కడి నుండి బొంబాయి చేరతాను ఇండియా నా మాతృభూమి నా మాతృభూమి నా జన్మభూమి కాకపోయినా ఇండియా పుణ్యభూమి పుణ్యభూమి నా దేశం నమో నమామి కుర్చీలోంచి లేచింది రిపోర్టర్లు ఆమెలో భారతీయాత్మ ప్రభాసమానంగా కనిపించింది